నాయన అంతటి దైవాన్ని చూడు నాయన అంటూ ఉంటారు. ఎలా ఉన్నాడు నాయన చూడడానికి? ముందు చెప్పేవాడు తెలియదు. చూసారా? కాబట్టి ముందు నీ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడిని నీవు దర్శించాలి. దీన్ని ఏమంటారు? ఇంట్లో గెలిచి రచ్చగెలవడము అంటారు. మరి ఏం చేయాలండి ఇది సంప్రాప్తం కావాలండి? ఓకే, అపరోక్ష జ్ఞానం కలగాలి, బ్రహ్మానుభూతి సిద్ధించాలి. మరి ఏం చేయాలి అంటే ఇదిగో రెండు ఉపాయాలు. నెంబర్ వన్, తీవ్రమైనటువంటి కఠోరమైనటువంటి ధ్యాన తపస్సును చేయి. ఇక నీవు కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద మెడిటేషన్. ఇక నీవు నీ మనసును తీసుకుని వెళ్ళి ఆ బ్రహ్మం మీద కాన్సన్ట్రేషన్ చేయి. నీకు నచ్చిన విధంగా నువ్వు సాధన చేయి. అంటే తీవ్రమైనటువంటి తపస్సు అయినా నీవు చేయి. నెంబర్ వన్, అది నీకు సాధ్యం కాలేదా? ఇక రెండవ ఉపాయం ఏమిటంటే సిద్ధగురువును ఆశ్రయించి అతని సేవలో ఉండు, నీకు బ్రహ్మానుభూతి కలుగుతుంది అన్నది సత్యం. తపస్సైన చేయి, సిద్ధగురువు యొక్క సేవలో అయినా సరే ఉండు. ఇక ఈ రెండు తప్పనిస్తే నీకు వేరే అవకాశమే లేదు. అందుకే చూడండి, వేదమును అభ్యసించేటువంటి విద్యార్థికి చక్కగా వేదమే చెబుతుంది. ఎన్నో శాస్త్రాలు కూడా చెబుతాయి. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి ఇదే చెబుతాడు. త్రైగుణ్య విషయావేద నిశ్రైగుణ్యో భవార్జున, నిర్ద్వందో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఏమంటున్నాడు కృష్ణుడు అర్జునుడితో? అర్జున, త్రైగుణ్య విషయావేద, వేదములో రెండు కాండలు ఉంటాయని చెప్పాను, కర్మకాండ జ్ఞానకాండ. కర్మకాండలు ఏముంటుంది అని అంటే మంత్రాలు, దేవతలు, లోకాలు, కోరికలు, పుణ్యాలు, అవి అయిపోగానే మళ్ళీ భూమి మీదకి రావడాలు. ఇది వేదములో ఉన్నటువంటి కర్మకాండ. వేదములో 90% కర్మకాండ ఉంటే కేవలం 10% జ్ఞానకాండ ఉంటుంది. ఇప్పుడు ఈశావాసోపనిషత్తు ఉన్నది, ఇది ఎక్కడ ఉంది? యజుర్వేదంలో ఉన్నది, శుక్ల యజుర్వేదంలో ఉంది. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మొత్తం? 40 అధ్యాయాలు ఉన్నాయి. 39 అధ్యాయాలు ఏమిటి అని అంటే కర్మకాండ. 40వ అధ్యాయం ఏమిటి అంటే జ్ఞానకాండ. ఈ జ్ఞానకాండలో ఉంది ఈ ఉపనిషత్తు. త్రైగుణ్య విషయ వేద, వేదములో చెప్పబడినటువంటి ఇదిగో 39 అధ్యాయాల కర్మకాండలు లీవేజ్ అంటున్నాడు కృష్ణుడు. చూసారా? లీవ్ ద కర్మకాండ, జ్ఞానకాండను పట్టుకో, పరబ్రహ్మాన్ని పట్టుకో. త్రైగుణ్య విషయ వేద నాయన, అవన్నీ కూడా త్రిగుణములకు సంబంధించినటువంటివి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. నువ్వు వేదాన్ని చక్కగా అధ్యయనం చేస్తూ ఉన్నావు, ఇదేం గుణము? సత్వగుణము. వేదాన్ని కూడా అలా పక్కన పెట్టి ధ్యానంలోకి వెళ్ళిపోయినావు, ఇదే గుణము? ఇది విశుద్ధ గుణము అని అంటారు. అంటే త్రిగుణాలకు అతీతంగా వెళ్ళడం. త్రైగుణ్య విషయావేద నిశ్రైగుణ్యో, చూసారా? నిశ్రైగుణ్యో భవార్జున, నీవు గుణాలకు అతీతంగా వెళ్ళుము. నిర్ద్వందో సుఖమో దుఃఖమో లాభము నష్టము కీర్తి అపకీర్తి ఇవి కాదు, లేవ్ ఆల్ థింగ్స్. నిత్య సత్వస్తో, చూసారా? నిత్య సత్వస్తు, ఏ బ్రహ్మానుభూతిలో పరమాత్ముడు ప్రకాశిస్తూ ఉన్నాడో ఇదిగో నీవు దాంట్లో కొలువై ఉండాలి.
నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇక నీ గురించి కూడా నీవు ఆలోచించమాక, రేపేం జరుగుతుంది అన్న విషయం కూడా పక్కన పెట్టు. నిర్ద్వందో నిత్యసత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. చూసారా అర్జునుడు ఏం గమ్మంటున్నాడు? శ్రీకృష్ణుడు ఆత్మవాన్. బుంజీత అన్న, ఆత్మవాన్ అన్న ఒక్కటి నాయన. బుంజీత అన్నాడు మహర్షి. కృష్ణుడు అంటున్నాడు ఆత్మవాన్, నీవు ఆత్మస్వరూపంగా మిగులు అని చెప్పడం జరిగింది.